సభాయన ఈనాడు భారతదేశంలోని సుప్రసిద్ధమైనటువంటి ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి వాటి ప్రాముఖ్యత వైశిష్ట్యాన్ని గురించి తెలుసుకుందాం. మొదటగా ప్రార్థన. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. శివాలయాలందు శివుడు లింగాకృతిలో మనకు కనబడుతుంటాడు కదా. పదార్థ చైతన్యం యొక్క ఏకైక స్వరూపమే శివలింగం. అందుకనే పీఠమంబమయం సర్వం శివలింగశ్చ చిన్మయం అంటారు. శివలింగమునందు ఆధారమైన పీఠము ప్రకృతి అయితే లింగము పురుషుడైన చైతన్యమ స్వరూపమైన శివుడాయను అని శివపురాణంలో చెప్పబడింది. శివలింగము శివతత్వాన్ని సూచించేటువంటి దానికి ప్రతీక. ప్రధానం ప్రకృతి ఆహృలింగంతుముత్తమం గంధవర్ణరసైహీనం శబ్దస్పర్శాదివర్జితం. శబ్దస్పర్శ రూపరస గంధములు లేనిదియు ప్రధానమైనదియు అయినటువంటి మరియు ఉత్తమమైన శివలింగము ప్రకృతి స్వరూపమై ఉన్నది అని లింగపురాణం చెప్తుంది. శివశబ్దము మంగళాదాయకమైనటువంటిది. శివుడు శివప్రదుడు, కళ్యాణమూర్తి, నిష్క్రియత్వ నిరంజన స్వరూపుడు. శివానుగ్రహేణ జ్ఞానప్రాప్తి అన్నాడు. మనకు జ్ఞానం బాగా రావాలంటే శివానుగ్రహం వలనే సాధ్యపడుతుంది. ఆత్మయే శివుడు అని నారాయణోపనిషత్తులో చెప్పబడింది. ఈశ్వర సర్వ విద్యానాం అంటుంటారు. అంటే సమస్త విద్యలకు ఈశ్వరుడే అధిపతి అని వేదాలు కూడా ఘోషిస్తున్నాయి. సాధారణంగా శివలింగం సృజనాత్మక శక్తికి సూచికగా ప్రతిష్ఠించబడి ఉంటుంది. పూర్వం శివుని విగ్రహ రూపంలోనే పూజించేవారు. మనం కనుక చూసినట్లయితే హరప్పా శిథిలాల్లో దొరికిన పశుపతి విగ్రహాన్ని పరిశీలించవచ్చు. వరాహ పురాణంలో వెంకటేశ్వర స్వామి అవతారానికి సంబంధించిన గాథలో భృగు మహర్షి యొక్క శాపఘట్టంలో ఆయన మరి భృగు మహర్షి నేటి నుండి నీకు శివలింగానికి కానీ నీ విగ్రహ రూపానికి పూజలుండవు, నీ ప్రసాదం నింద్యమవుతుంది అని శపించాడు. అంటే అంతకుముందు విగ్రహారాధన ఉండేదనే అర్థమే కదా. శివలింగాన్ని శివుని ప్రతిరూపంగా భావించి పూజించే ఆచారం మాత్రము ప్రాచీనమైనదే. ఇది ఎప్పుడు ప్రారంభమేదో ఇప్పటిదాకా విజ్ఞాన శాస్త్రప్రదంగా ఖచ్చితంగా ఎవరు తేల్చలేకపోయారు. శివం అనే పదార్థానికి శుభం అని అర్థం. లింగం అంటే సంకేతం, అంటే శివలింగం శుభ సంకేతం. అందుకని శుభ సంకేతానికి మనం ఆరాధన చేస్తున్నాం. శివలింగము సగుణ మరియు నిర్గుణ ఉపాసకులకు ఆధారభూతమైనది. శివలింగాల్లో కొన్ని స్వయంభూలింగాలు ఉంటాయి. జ్యోతిర్లింగాలు 12, పంచభూతలింగాలు 5, అలాగే 108 శివక్షేత్రాలు మన భారతదేశంలోనే ఉన్నాయి. జగత ఈశ ధీయుక్త సేవనం అష్టమూర్తి బృద్దేవ పూజనం. బ్రహ్మభావనతో జగత్తును ఆరాధించుటయే అష్టమూర్తులు గల భగవానుని పూజగా తెలియబడుతుంది. మరి ఈశ్వరుని అష్టమూర్తులు ఏమున్నాయి? పృథివీ, జలం, అగ్ని, వాయు, ఆకాశం, జీవుడు, సూర్యుడు మరియు చంద్రుడు. సర్వ భవ రుద్ర ఉగ్ర భీమ పశుపతి మహాదేవ ఈశాన నామములలో అష్టమూర్తులను అధిష్ఠించిన వాడై సాక్షాత్తు పరమేశ్వరుడై జగత్తుని పరిపాలిస్తున్నాడు గనక జగదీశ్వరుడయ్యాడు. అవ్యక్త స్వరూపుడైన తాను లింగముగా వ్యక్తమవుతున్నాడు. దక్షిణ భారతదేశంలో పంచభూతాత్మ శివలింగాలు 5 ఉన్నాయి. అవి తమిళనాడులోని కాంచీపురంలో పృథ్వీలింగం, అదే తమిళనాడు జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో జ్యోతిర్లింగం, చిదంబరంలో ఆకాశలింగం, ఆంధ్రప్రదేశ్లో శ్రీకాళహస్తిలో వాయులింగం. అంటే పంచభూతాల్లో 4 తమిళనాడులోనే ఉన్నాయి. అలాగే జ్యోతిర్లింగముగా వ్యక్తముకు పరమశివుడు 12 చోట్ల దర్శనమిచ్చి భక్తులను అనుగ్రహించి ఆశీర్వదించుతున్నాడు. ఆ వాటినే ద్వాదశ జ్యోతిర్లింగాలుగా పిలుస్తున్నారు. అవి చూద్దాం. సౌరాష్ట్రే సోమనాథం చ
శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాళం ఓంకారే పరమేశ్వరం కేదారం హిమవత్ పృష్ఠే డాకిన్యాం భీమశంకరం వారణాస్యాం చ విశ్వేశం త్ర్యంబకం గౌతమీతటే వైద్యనాథం చితాభూమౌ నాగేయం దారుకావనే సేతుబంధే చ రామేశం ఘుష్మేశం చ శివాలయే ద్వాదశేతాని నామాని ప్రాతరుత్తాయ పటే సప్తజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి. అంటే సోమనాథుడుగా గుజరాత్లో శ్రీశైలంలో, మల్లికార్జున స్వామి మధ్యప్రదేశ్లో ఉజ్జయిని యందు, మహాకాళేశ్వరుడు మధ్యప్రదేశ్లో, ఓంకారేశ్వరుడు ఉత్తరాఖండ్లో, కేదారనాథుడు మహారాష్ట్రలో, భీమశంకరుడు అదే మహారాష్ట్రలో, త్ర్యంబకేశ్వరుడు కూడా జార్ఖండ్లో, వైద్యనాథుడు గుజరాత్లో, నాగేశ్వరుడు తమిళనాడులో రామేశ్వరునిగా, కాశీలో విశ్వేశ్వరునిగా, మరియు మహారాష్ట్రలో ఔరంగాబాద్లో కృష్ణేశ్వరునిగా, మొత్తం ద్వాదశ జ్యోతిర్లింగాలుగా వెలిసిన ఆ పరమాత్మనితో సంబంధమైన ఈ ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రాన్ని ఎవరైతే చదువుతారో వాడు ఏడు జన్మల నుంచి చేసిన పాపాలన్నీ పటాపంచలవుతాయి అనేది మన మాటగా సుమి మహర్షుల వచనం. ఇప్పుడు మనం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒక్కొక్క దాని యొక్క వివరణ మీకు తెలియజేస్తాను. మొట్టమొదటిగా సోమనాథ జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాం. సౌరాష్ట్రదేశే విశదే తిరమ్యే జ్యోతిర్మయం చంద్రకళావతం సం భక్తి ప్రదానాయ కృష్ణావతీనం తం సోమనాథం శరణం ప్రపద్యే. పవిత్రమైన రమణీయమైన గుజరాత్ రాష్ట్రంలో జ్యోతిర్మయునిగా, బాలగంగాధరునిగా, భక్తులను ఉద్ధరించువానుగా, కరుణామయునిగా ఉన్న పరమేశ్వరుడు సోమనాథుడుగా వెలసి ఉన్నాడు. అతను నేను నమస్కరిస్తున్నాను, శరణ కోరుతున్నానని శ్లోకభావం. సరే, వివరణ చూద్దాం. మనందరికీ తెలుసు దక్ష ప్రజాపతి, ఆయనకి 27 మంది కుమార్తెలు. వారిని మనోహరుడైన చంద్రునికి వివాహం చేశాడు. చంద్రునికి 27 పత్నులు. వారి వలన చంద్రుడు పరస్పరం శోభించుతూ ఆనందంగా ఉంటున్నాడు. కానీ చంద్రుడికి 27 మంది భార్యలలో రోహిణి అంటే చాలా ప్రేమ, అమితమైన ప్రేమ. ఈ విషయాన్ని మిగిలిన 26 మంది జీర్ణించుకోలేక తమ తండ్రైన దక్షిణితో వారి బాధను విన్నవించుకున్నారు. అంటంత దక్షుడు ఊరుకుంటాడా, మామగారు కదా, తన కూతురికి అన్యాయం జరుగుతుందని చంద్రుని పిలిపించి నువ్వు చేసే తప్పు అందరినీ సమానంగా చూడాలి అని హెచ్చరించాడు. కానీ రోహిణి వ్యామోహంలో కళ్ళు మూసుకుపోయిన చంద్రుడు మామూలుగానే రోహిణిని అధికంగా ప్రేమిస్తూ మిగిలిన వారిని నిర్లక్ష్యం చేస్తూ రావడం చేశాడు. మరలా వెళ్ళి తండ్రికి నిలవి చేశారు. దక్షుని కోపం అవధులు దాటింది. నీవు క్షయరోగ పీడితుడవయ్యదవుగాక అని శాపించాడు. అంటే నాటి నుండి చంద్రుడు కళాహీనుడగుటలో, సృష్టిలో ఔషధులు నిరసించిపోయినాయి, ప్రకృతి వికారం పొందింది. అంతటా ఊరుకుంటారు దేవతలు చంద్రుని తీసుకుని బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. అంతట బ్రహ్మ చంద్రునికి మృత్యుంజయ మంత్రం ఉపదేశం చేసి ప్రభాస తీర్థంలో శివుని గురించి తపస్సు చేయమని, ఆ శివుని అనుగ్రహంతోనే శాపిముక్తి కలుగుతుందని కూడా చెప్పాడు. ఈ ప్రభాస తీర్థమును చంద్రుడు కఠోర వ్రతం ఆచరించి శివుని ప్రత్యక్షం చేసుకొని తనను క్షయరోగం నుండి విముక్తులు చేయమని ప్రార్థించాడు. అంతట శివుడు చంద్రుని రోజుకు ఒక కళ చొప్పున ఒక పక్షము క్షీణిస్తూ, రెండవ పక్షమున రోజుకు కళ చొప్పున వృద్ధిని పొందుతూ, పౌర్ణమి రోజున షోడశ కళా పరిపూర్ణుడవై భాషించెదవుగాక అని వరమించాడు. 6 మాసములు కఠోర తపమాచరించి 10 కోట్ల మంత్రజపం జపించి చంద్రుడు శివానుగ్రహంతో అమృత కిరణాలతో జీవింపసాగాడు. శివుని అనుగ్రహం పొందిన వెంటనే శివునితో అడిగాట, ఓ పరమేశ్వర, నీ కరుణతో నేను పునీతుడయ్యాను. ఈ దివ్యమయ సన్నివేశమునకు స్మృతి చిహ్నంగా మీరు ఉమాదేవితో ఈ ప్రభాస క్షేత్రంలోనే ఉండిపోవలసినగా అభ్యర్థిస్తున్నాను. శివుడు ఉమాపతి అయి ఈ ప్రభాస క్షేత్రమున సోమనాథుడై, అంటే చంద్రునితే ప్రతిష్ఠించబడినవాడు గనక సోమనాథుడుగా విరాజిల్లసాగాను. అట్టి సోమనాథుని అర్చించిన భక్తులు క్షయరోగం, కుష్ఠురోగాల నుండి విముక్తిని పొందుతారు అని శివపురాణంలో తెలియజేయబడింది. సోమనాథుని సేవించువారు అద్వైత అనుభూతిలో ఓలలాడుతారు. ఇక 2వ జ్యోతిర్లింగం
మల్లికార్జున జ్యోతిర్లింగం. శ్రీశైల సంగే విభుతాతి సంగే తులాద్రి తుంగేతి ముదా వసంతం తమర్జునం మల్లిక పూర్వమేకం నమామి సంసార సముద్ర సేతుం. కైలాసగిరితో సమానమైన సదా దేవతలతో సేవింపబడేటువంటి శ్రీశైల క్షేత్రమునందు పరమేశ్వరుడు మల్లికార్జున రూపంతో విలసిల్లుతున్నాడు. సంసార సాగరమును వారధి వంటి వాడు అద్వైడు ఒక మల్లికార్జున పవిత్ర చరణారవిందములకు నమస్కరించుచున్నాను. శ్లోకవార ఇక వివరణలోకి వెళదామా. కైలాసంలో పూర్వం పార్వతీ పరమేశ్వరు కులదూరి ఉండగా వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి తల్లిదండ్రులు కలిసి తమకు వివాహం ముందు చేయమని ఒకళ్ళు ముందని కొట్టుకుంటున్నారు. అంటే తనకు ముందు చేయమని వినాయకుడు, లేదు తనకే ముందు చేయమని సుబ్రహ్మణ్య స్వామి. సరే వివాదాన్ని అడ్డుపడి ఆది దంపతులు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు. ఎవరైతే భూ ప్రదక్షిణ ముందుగా పూర్తి చేస్తారో వారికి ముందు చేస్తాను అన్నాడు. వెంటనే మరి సుబ్రహ్మణ్య స్వామి నేను మళ్ళీ వాహనాన్ని ఎక్కి అతివేగంతో భూ ప్రదక్షిణాన్ని బయలుదేరాడు. మరి అంతటి శక్తి లేదు కనుక తనదని యుక్తితో వినాయకుడు, తన భక్తితో, శక్తి లేనివాడు యుక్తితో భక్తితో గనక తల్లిదండ్రులను ప్రదక్షిణం గావించి దానికి ఒక శాస్త్ర విషయం కూడా చెప్పాడు. అదే యుక్తి అంటే, అంటే ఎవిడెన్స్, ప్రూఫ్ చూపించాడు తల్లిదండ్రులకి. ఏమని? పిత్రోశ్చ పూజనం కృత్వా ప్రక్రాంతిం కరోతి యః తస్య వై పృథివీజన్యం ఫలం భవతి నిశ్చితం. ఎవరైతే తల్లిదండ్రులను, పరమ పూజ్యులైనటువంటి వారిని ప్రదక్షిణం చేస్తారో వాళ్ళు భూ ప్రదక్షిణ చేసినంత ఫలితం వస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి కదా నాన్నగారు అమ్మగారు అని అన్నాడు. ఇంకా వాళ్ళు ఏం చేస్తారు? ఒప్పుకున్నారు. తల్లిదండ్రులు విశ్వరూప ప్రజాపతి కుమార్తె అయిన సిద్ధి బుద్ధి అనువారులతో వివాహంకి నిశ్చయించారు. అలాగే ఇది ఒక తత్వం, బుద్ధి కలవారికి సిద్ధి లభిస్తుంది. అలాగే ఈయనకి క్షేముడు లాభుడు అనే వారు బిడ్డలుగా జన్మిస్తారు వినాయకుడికి. సిద్ధి బుద్ధి ఎవరికి తోడుగా నిలుస్తుందో వారికే లాభం క్షేమం కలుగుతుంది. నిజంగా భార్యలు బిడ్డల అంటే ఒక తత్వం, ఫిలాసఫీ అంటారు. సిద్ధి బుద్ధి కావలసిన వాళ్ళు వినాయకుడిని ఆరాధించారు. ఆయన ద్వారా సిద్ధిని బుద్ధిని పొందితే లాభమేమి? మరి సిద్ధి వల్ల లాభం, బుద్ధి వల్ల క్షేమం. పాపం సుబ్రహ్మణ్య స్వామి భూ ప్రదక్షిణం పూర్తి చేసి తిరిగి వచ్చి జరిగిన వృత్తాంతాన్ని తెలుసుకుని అలకతో కైలాసాన్ని వదిలి శ్రీశైల క్షేత్రానికి పయనమయ్యాయి. మరి నారదుడు ఎంతో ఓదార్చాడు కానీ తృప్తి చెందలేదు. మరి కార్తికేయుడు శ్రీశైలంలో ఉండిపోయాడు. ఎంత బ్రతిమాలన రాలేదు కనుక పార్వతీ పరమేశ్వరుడే శ్రీశైలానికి వెళ్ళి బ్రహ్మరాంబ మల్లికార్జునులుగా భక్తులకు దర్శనమిస్తూ అక్కడే భక్తులచే ఆలయ నిర్మాణం గావించి అక్కడే ఉండిపోయారు. ఆనాటి నుంచి శ్రీశైలం నుండి పార్వతీ పరమేశ్వరుడు భక్తులకు ఉండిపోయారు. ఇప్పటికీ శ్రీశైలంలో మనకి ఒక ఎంట్రన్స్లో బోర్డు కనబడుతుంది, శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మన విద్యతే. శ్రీశైల శిఖరాన్ని చూస్తేనే పునర్జన్మ ఉండదట. మరి శిఖరానికి ఎంత ప్రాముఖ్యత అంటే లోపలుండే ఆ పార్వతీ పరమేశ్వరుడు చూస్తే ఇంకెంత. అంటే శిఖరం వల్ల పునర్జన్మ ఉండదు. అమ్మ నాన్నలను చూస్తే, అంటే పార్వతీ పరమేశ్వరుని చూస్తే, ఆది దంపతులను చూస్తే ఇహలోకంలో కూడా సమస్యలు ఉండవు. ఇక మూడవది కాళేశ్వర జ్యోతిర్లింగము. అవంతికాయాం విహితావతారం ముక్తి ప్రదానాయ చ సజ్జనానాం అకాల మృత్యో పరిరక్షణార్థం వందే మహాకాళమమరేశ్వరం. అకాల మృత్యువును హరించుటకు, భక్తజనులను రక్షించుటకు, సాధువుల ముక్తి ప్రసాదించుటకు అవంతీ పట్టణమున మహాకాళేశ్వరుని రూపంలో పరమేశ్వరుడు విభ్రాజమానమై ఉన్నాడు. అట్టి అమరేశ్వరుని చరణారవిందములకు నమోవాకములు తెలియజేస్తున్నానని శ్లోక భావం వివరణలో పెడ్డాం. పూర్వం అవంతీ నగరాన్ని వేద విద్యాపారంగతుడు శుద్ధ నైష్టిక బ్రాహ్మణుడైనటువంటి ఒక ఆయన పేరు వేదప్రియుడు అనేవాడు ఉండేవాడు. అతనికి నలుగురు కుమారులు. మరి దేవప్రియుడు, ప్రేమేతుడు, సుకృతుడు, సువ్రతుడు. వేదప్రియుడికి నలుగురు కుమారులు. చూడండి ఎంత వెరైటీగా ఉంటారు పేర్లు కూడా. వీరు ఎవరు? ఈ నలుగురు కూడా ధర్మ కర్తవ్య నిరతిలో జీవించేవారు. తాము ఆదర్శంగా ఉంటూ ఇతరులను కూడా ఆదర్శంగా ఉండేటట్లు చూసుకునేవాళ్ళు.
ఆ పట్టణ సమీపంలో దూషణుడు అని ఒక రాక్షసు ఉండేవాడట. వేదం ప్రేమి కీర్తిని గురించి విని అసూయాగ్రస్తుడై ఈశ్యను కనపరిచేవాడు. ఒకనాడు తన పరివారంతో అవంతి నగరానికి వచ్చాడు. వేదప్రియుని సంసారమనంతటిని ఛేదించేయాలని సంకల్పం చేసుకున్నాడు ఆ దూషణుడని రాక్షసుడు. అయితే వేదప్రియుడు మాత్రం చలించలేదు. అవంతి పుర ప్రజలు కదిలిపోసాగారు. దూషణుడు వేదప్రియుని వధించుటకై వచ్చాడు. మరి భక్తుల ఆపదలను భగవంతుడు చూస్తాడా? పరమేశ్వరుడు కైలాసాన్ని వదిలి అవంతి నగరానికి వచ్చి మహాకాళుని రూపంలో దూషణ్ణి వధించి పడేశాడు, సంహరించేశాడు. భక్తుడైన వేదప్రియుని ఆశీర్వదించి ఏదైన వరం కోరుకోమన్నాడు. వెంటనే ఆ వేదప్రియుడు, హే పరమేశ్వ, నన్ను అనుగ్రహించావు, బాగుంది తండ్రి. నీవు ఈ క్షేత్రమునందే నిలిచి నావలే అకాల మృత్యువు పొందే వాళ్ళందరినీ అనుగ్రహిస్తూ ఉండు స్వామి అని వేడుకున్నాడట. భక్త సులభుడు, భక్త వశంకరుడు కదా. సరే, అలాగే దానికి సమ్మతించాడు. ఈ మహాకాళ జ్యోతిర్లింగ మధ్యప్రదేశ్లో ఉజ్జయినిలో క్షిప్రానదీ సమీపంలో ఉన్నది. బలరామకృష్ణుడు ఇద్దరు కూడా విద్యాభ్యాసం చేసిన శాంతీపమణి మహర్షి ఆశ్రమం కూడా ఆ పరిసరాల్లో ఉంది. అలాగే విక్రమార్క మహారాజు రాజధానిగా కాళిదాసు యొక్క కవితాదనం కూడా ఈ ఉజ్జయిని అంటుంటారు. లింగత్రయంలో కాళేశ్వరలింగం ఒకటి. ఆకాశే తారకలింగం పాతాళే హఠకేశ్వరం మర్త్యలోకే మహాకాలం లింగత్రయ నమోస్తుతే. అంటే అక్కడ ఉండేట లింగత్రయంలో ఈ విధమైనటువంటి భక్తి పారవశ్యంతో జనులు కొలుస్తూ ఉంటారు. ఇంకా నాలుగవది ఓంకారేశ్వర జ్యోతిర్లింగం. కావేరికా నర్మదయో పవిత్రే సమాగమే సజ్జన తారణాయ సదైవ మాధాతృపురే వసంతం ఓంకారమీశం శివమేకమీడే. గోకర్ణ క్షేత్రమున శివారాధన పూర్తి చేసి తిరిగి వస్తూ నారదుడు వింధ్య పర్వతాన్ని చూశాడు. నారదుని చూసిన వింధ్యుడు కొంచెం అహంకారంతో, ఓ మహర్షి, మీ దర్శనం నా భాగ్యం, బాగుంది, నేను అత్యుత్తమ సంపద గల వింధ్యుడను, పర్వతరాజును అని అహంకరి చెప్పాడు. అతను ఎలాగైనా గర్వభంగం కావించాలని నారదుడు, ఓయి, నీకు ఎంత సంపద ఉన్నా కూడా మేరు పర్వతంతో సమానం కాగలవా? ఆ మేరు శిఖరం దేవేంద్రుని సింహాసనమా అన్నట్లు ఉంటుంది అని చెప్పి విడిపోయాడు. అంతట వింధ్య పర్వతం ఓంకార క్షేత్రము చేరి 6 నెలలు ఘోర తపస్సు చేసి ఉమాదేవిని, అంటే ఉమాపతి అయినటువంటి పరమేశ్వరుని ప్రత్యక్షమై వరం కోరుకోమనే వరకు వచ్చాడు. వరం అడిగినప్పుడు, దేవా, నేను ధన్యుడను, నీ పవిత్ర పాదాలను నా శిరస్సుపై నిలిచి ఉండునట్లు అనుగ్రహించమన్నాడు. నీలకంఠుడు కరుణించగా ఓంకార క్షేత్రమున ప్రణవాకారంలో ఓంకారేశ్వరునిగా, పార్థివాకారంలో పరమేశ్వరునిగా 2 నామాలు ధరించి అచ్చతనే పిలిచాడు ఆయన. దీన్ని బట్టి అహంకారము అనర్థమని భావము. అట్టి ఈ ఓంకార క్షేత్రము మధ్యప్రదేశ్లోని నర్మదా నదీ తీరంలో ఉన్నది. ఈ నర్మదా నది 2 పాయలుగా చీలి, ఒకటి నర్మదా, రెండవది కావేరి అయినది. ఈ 2 పాయలకు మధ్యన మాంధాతపురి అని ఒకటి కొండ ఉందట. ఇక్కడే మహాతపస్వైన మాంధాత కఠిన తపమాచరించి ఉండుట వల్ల మాంధాతపురి అని పేరు ఏర్పడింది. అక్కడ అనేక ఆలయాలున్నాయి. ఓంకార క్షేత్రమునకు మాత్రము ఓంకారము మీద నెలవంకవలే శివుడు కనపడతాడు. ఈ ఆలయమునకు నర్మదా నదిపై నావ మీద వెళ్ళాలి. ఈ క్షేత్రము దర్శించిన వారికి పునర్జన్మ ఉండదని శివపురాణంలో తెలియజేయబడింది. ఇంకా 5వది కేదారేశ్వర జ్యోతిర్లింగం. మహాద్రి పార్శ్వే చ తటే రమంతం సంపూజ్యమానం సతతం మునీంద్రై సురాసురైర్యక్షమహోరగాద్యై కేదారమీశం శివభీషమీరే. మహోత్కృష్టమైన హిమగిరి సానులలో కేదారనాథుని రూపంతో మహేశ్వరుడు వెలిసి ఉన్నాడు. మునులు, దేవతలు, దానవులు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు అందరిచే అర్చించబడేవాడు శుభకరుడు జగన్నాథుడైనటువంటి కార్య కేదారేశ్వరుని నమోవాకములు.
వివరణ ఏంటంటే విష్ణు స్వరూపులైనటువంటి నరనారాయణులు బదరికాశ్రమంలో తపస్సు చేస్తున్నారు. ఆ పిదపవారు కేదార క్షేత్రమును ప్రవేశించి శివుని గూర్చి కఠిన తపం ఆచరించారు. అక్కడ శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. వారు హే నీలకంఠ, లోక కళ్యాణమునకై నీవు ఈ కేదార క్షేత్రమునే ఉండి ఆ శిరతులకు భక్తులను ఉద్ధరిస్తూ ఉండమని కోరాడు. పరమేశ్వరుడు వారి ప్రార్థన మన్నించి కేదార క్షేత్రమున కేదార జ్యోతిర్లింగంగా నిలిచిపోయాడు. కేదారేశ్వరుని కృతయుగంలో నరనారాయణులు, త్రేతాయుగంలో ఉపమన్యుడు అనే మహర్షియు, ద్వాపరయుగంలో పాండవులు అర్చించారనేది శాస్త్రం. పాండవులు పరమాత్మను అర్చించుటకై కేదార క్షేత్రమునకు రాగా అప్పుడు శివుడు మహిష రూపముతో పరిగెత్తుతున్నట్ట. పాండవులు మహిషం యొక్క తోకను పట్టుకున్నారు. కానీ మహిషం వేగానికి తోక పాండవ చేతిలో ఉండిపోయింది. మిగిలిన శరీరం నేపాలానికి వెళ్ళిపోయింది, నేపాళ దేశానికి. పాండవులు సత్యాన్ని గ్రహించారు. మహిష రూపంలో మహేశ్వరుడే ఉండేవాడని తలచి శివుని ప్రార్థించారు. వెంటనే శివుడు ఆ తోకం చూశారా, అది లింగాకారంగా మారింది. పాండవులు పరమశివుని ధ్యానించి అక్కడే దాన్ని ప్రతిష్ఠ చేశారు. ఇప్పటికీ కేదార క్షేత్రంలో పాండవ విగ్రహాలున్నాయి. నేపాళంలో శిరమును కూడా లింగాకారము ధరించి అందరిచే పూజలు అందుకుంటున్నది. కేదారేశ్వరానికి పశ్చామున మందాకిని అనే నది ప్రవహిస్తుంది. తూర్పున అలకనంద ప్రవహిస్తుంది. మందాకిని తీరమునందు కేదారేశ్వరుడు వెలిసి ఉంటే అలకనంద తీరమున బదరీనారాయణుడు వెలిసి ఉన్నాడు. పై రెండును రుద్రప్రయాగలో కలిసి ప్రవహిస్తాయి. ఈ రెండు దేవప్రయాగ వద్ద గంగలో కలుస్తాయి. అట్టి క్షేత్రం సకల పాపహరణం అవుతుందంటే శివకేశవులకు భేదము లేదు అంటానికి ఇది ఒక నిదర్శనం. 6. భీమశంకర జ్యోతిర్లింగం. యోడాకిని శాకిని కాసమాజై నిషేవ్యమాణః పిశితాశనైశ్చ సదైవ భీమాదిపద ప్రసిద్ధం తం శంకరం భక్తహితం నమామి. డాకిని శాకిని సమాజాలు సేవించుచుండగా భీమశంకరుని స్వరూపంతో నీలకంఠుడు వెలుగొందుతున్నాడు. సమస్త లోకాలకు హితకరుడు, భక్తులకు ప్రియకరుడు, భీమానదికి ఉద్భవించిన ప్రదేశాన్ని ఆవిర్భవించిన పరమేశ్వరునికి నమస్కారాలు తెలియజేస్తూ వివరణ ఇలా ఉంది. పూర్వం సహ్యపర్వతంపై కుంభకర్ణునికిను కర్కటి దంపతులకు జన్మించిన భీముడనే రాక్షసు ఉండేవాడు. తన తల్లి ద్వారా మరియు తన తల్లికి జరిగిన అనేక కష్ట నష్టాలకు విష్ణు మరియు దేవతలే కారణమని భావించి శ్రీమన్నారాయణునిపై పగ తీర్చుకోవాలని పట్టుబట్టి 1000 ఏళ్ళు చేతులు రెండు పైకెత్తి ఒంటి కాలిపై ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని మెప్పించి అతులిత బల పరాక్రమం కలవానిగా వరం పొంది తల్లిని చేరి తన పగ తీర్చుకునే విషయాన్ని తెలియజేశాడు భీముడు. మొదట స్వర్గముపై దండెత్తాడు. ఇంద్రుడు ఓడించాడు. అటు పిమ్మట దేవతలందరినీ ఓడించి తమ వరుసపరుచుకున్నాడు. ఇంద్రసింహాసనంలో అధిష్ఠించాడు. పిదప కామరూపదేశం రాజైన సుదక్షిణుడే రాజును ఓడించి కారాగారంలో బంధించాడు. అయితే సుదక్షిణ రాజు మహాశివభక్తుడు, అందుచే కారాగృహంలో కూడా శివారాధనను కొనసాగిస్తూనే ఉండేవాడు. అది చూచి పట్టరాని ఆగ్రహావేశంతో సుదక్షిణుని శివారాధన మాని తనను ఆరాధించమని హుకుం జారీ చేశాడు. ఎవరు? భీముడనే రాక్షసుడు. అయితే సుదక్షిణుడు వీటిని లెక్క చేయక శివారాధన చేస్తూ శివుడే సమస్త జగత్తుకు కారణమని తెలియజేసి పూజనలో నిమగ్నమైపోయాడు. అయితే భీమాసురుడు వెంటనే అసూయతో ఈర్ష్యతో కత్తిని తీసి శివలింగాన్ని ఖండించిపోయాడు. మరి అంతటలో శివలింగంలో అవ్యక్తంగా ఉన్నటువంటి శివుడు వ్యక్తమై భీమాసురుని భస్మం చేశాడు. అది చూచి సుదక్షిణుడు శివుని స్తుతిస్తూ పాదాలపై పడ్డాడు. దేవతలు ఆనందభరితులయ్యారు. అందరూ పరమేశ్వరుని స్తుతించి అచ్చటనే స్థిరంగా వెలసి ఉండాలని కోరుకున్నారు. శివుడు అంగీకరించాడు. భీమాసురుని వధించిన కారణంగా భీమేశ్వర జ్యోతిర్లింగముగా అక్కడనే ఉండిపోయాడు. ఇది ఒక చరిత్ర. అంటే సహ్యపర్వతం యొక్క ఒక శిఖరం పేరు డాకిని. ఈ డాకినిపై భీమశంకరుడు జ్యోతిర్లింగ రూపమును అవతరించి ఉన్నాడు. ఇక్కడ నుండే పవిత్రమైనటువంటి భీమానది కదులుతుంది. అట్టి భీమశంకర జ్యోతిర్లింగం మహారాష్ట్రలో ఉంది. 7. విశ్వేశ్వర జ్యోతిర్లింగం. సానందమానందవన్నే వసంతం ఆనందకందం హత పాప బృందం వారాణసీనాథం అనాథనాథం
శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే. శరణాగతులైన వారి దురితాలను పోగొట్టుచు ఆనందవనమనబడిన పుణ్యస్థలైన కాశీనీ పట్టణమునందు పరమేశ్వరుడు విశ్వనాథుడుగా ఉన్నాడు. అనాథలకు నాథుడైన కారణముగా కాశీపతి విశ్వేశ్వరుని శరణు వేడుకుంటున్నాను అని శ్లోక భావం వివరణ చూద్దాం. ఈ విశ్వేశ్వర జ్యోతిర్లింగం ఉత్తరప్రదేశ్లోని వారణాసి అందున్నది అందరికీ తెలిసిందే. అవ్యక్తమైన ఆద్య పురుషుడగు శివుడు సగుణ రూపుడై ఇక్కడ ఆవిర్భవించెను. అదే అర్ధనారీశ్వర అవతారం. వీరు ప్రకృతి పురుషులను సృజించిరి, కానీ వారికేమీ తెలియకపోవుటచే ఆకాశవాణి సందేశానుసారం మహేశ్వరుని గురించి తపస్సు చేయటకు తగిన ప్రదేశాన్ని నిర్మింపమని శివుడు విష్ణువుని కోరగా విష్ణువు వారణాసి పట్టణాన్ని నిర్మించి ఇచ్చాడు. విష్ణువు శివుని ఆదేశానుసారం సృష్టించే సంకల్పించి కొన్ని సంవత్సరాలు తపస్సు చేశాడు. ఆ కఠోర తపస్సు కలిసిన విష్ణు శరీరం నుండి తెల్లటి జలధారలు స్రవించి ఆకాశం వ్యాపించింది. దీనికి ఆశ్చర్యపడిన విష్ణువు తన శిరమును క్రింద కలదించాడు. అప్పుడు ఆయన కుడి చెవి నుండి మణి ఒకటి జారి క్రింద పడింది. అది పడిన ప్రదేశమే మణికర్ణిక. కర్ణ అంటే చెవి. చెవి నుండి మణి పడింది కాబట్టి మణికర్ణిక అని పిలువబడుతుంది. అదే తీర్థక్షేత్రమైంది. జలరాశిలో పడి కొట్టుకుపోతున్న కాశీనగరాన్ని శివుడు తన త్రిశూలంతో నిలిపాడు. శ్రీ మహావిష్ణువు యోగనిద్రకు ఉపక్రమించాడు. ఆయన నాభి నుండి బ్రహ్మ పుట్టాడు. శివ ఆజ్ఞానుసారం బ్రహ్మ ప్రపంచాన్ని సృష్టించాడు. బ్రహ్మ విష్ణువులు శివుని స్తుతించగా మహేశ్వరుడు కాశీనగరంలో వేంచేశాడు. అదే విశ్వేశ్వర జ్యోతిర్లింగము. కాశీనగరము సప్తపురాలలో ఒకటి, శ్రేష్టమైన పురాలు ఏడట. ఏదని అయోధ్య మధురామాయ కాశీ కాంచీ అవంతిక పూరీ ద్వారావతి చైవ సప్తైతే మోక్షదాయక. ఈ ఏడు మోక్షాన్ని అనుగ్రహించేటువంటి పుణ్యక్షేత్రాలు, దివ్యక్షేత్రాలు. పై ఏడు పట్టణాలు భారతదేశంలో మోక్షప్రదాలని శాస్త్రాలు చెప్తున్నాయి కదా, దీనికి వారణాసి అని పేరు. వరుణ అసి అనే రెండు నదులు క్షేత్రమునికి ఇరువైపులా ప్రవహించుటచే అది వారణాసి అయింది. కాశ్యాంతు మరణాన్ముక్తి అంటారు. అంటే కాశీలో కనుక మరణిస్తే సాక్షాత్ మోక్షం. అందుకనే మన ప్రాచీన కాలంలో బ్రహ్మచర్యాశ్రమం అయిపోయిన తర్వాత గృహస్థాశ్రమం స్వీకరించేవాళ్ళు. మళ్ళీ పిల్లలు ఎదిగి వచ్చిన తర్వాత వాళ్ళకి బాధ్యతలు అప్పగించి వానప్రస్థం చేస్తూ చివరిగా కాశీకి బయలుదేరి, ఆ రోజుల్లో రవాణా సౌకర్యం లేదంట, కాలినడకను వెళ్ళి అక్కడే పరమేశ్వరుని సన్నిధిలోనే తమ యొక్క తనువు చాలించేవాళ్ళు. అందుకనే కాశీకి వెళితే మళ్ళీ తిరిగి రారనేది మన ఐతిహ్యం. అందుకనే మీరు పెళ్లి తంతులో భారతీయ సంస్కృతిలో చూడొచ్చు, వివాహ వేడుకలో కాశీయాత్రను ఒకటి ఉంటుంది. అంటే వరుడు అలిగి కాశీయాత్రకు వెళ్తాను అంటాడు. వెంటనే భావమరుదులు వెళ్ళి బతుకున్నాడు. వద్దొద్దు ఆయన, మరి మీ ఆవిడ అంటే నా చెల్లెలు లేదా మా అమ్మగారు మా అమ్మాయి నీకు అన్ని విధాలా సహకరిస్తుంది, మీ అందరూ నీకు తోడుంటాము అని చెప్పేటువంటి ఒక సంకేతం అది. కాశీయాత్రలో ఏదో గొడుగు అని ఇస్తుంటారు. దానికి చాలా అంతర్లీనమైన అర్థాలున్నాయి. అది ఎప్పుడైనా సందర్భోచనం చూద్దాం. ఇప్పుడు ఎనిమిదవది త్ర్యంబకేశ్వర జ్యోతిర్లింగము. సహ్యాద్రిశీర్షే విమలే వసంతం గోదావరీ తీర పవిత్ర దేశే యదర్శనాత్ పాతకమీశ నాశం ప్రయాతి తం త్ర్యంబకమీశమీడే. సహ్యపర్వత శిఖరాగ్రమున పర్వ పవిత్రమైనటువంటి గోదావరీ తీర ప్రదేశమందు త్ర్యంబకేశ్వర స్వరూపంతో భగవానుడు వెలసిల్లున్నాడు. దర్శన మాత్రమే సకల పాపాలు పోగొట్టినటువంటి ఆయనకి నమస్కారము. వివరణ. త్ర్యంబక జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని సహ్యగిరి శిఖరాగ్రంలో ఉంది. ఇక్కడే లక్ష్మణుడు శూర్పణక ముక్కు చెవులు ఖండించినట్లుగా ఇక్కడే పంచవటి ఎందు రావణుడు సీతను అపహరించినట్టు జరిగింది. పూర్వం ఒకసారి దీర్ఘకాలక్షామంతో ప్రజలంతా దిక్కుతోచక గౌతమ మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళారు. ఆయన ఆశ్రమంలో ఆనందాన్ని పొందారు. అహల్యాదేవి వారికి ఎంతో సహకరించింది. వీరిరువురు ఈ విధమైన సేవా కార్యక్రమాల్లో తృప్తి పొందేవాడు. అంతటి వీరికి గే పేరు గల పేరు ప్రఖ్యాతులను గావించి అక్కడ ఉండేటువంటి ఋషులు వారి భార్యలకి సహజంగానే అసూయ ఈర్ష్యలు పెరిగిపోయినాయి. పథకం ప్రకారం జీర్ణ పశు అంటే బాగా చనిపోవడానికి సిద్ధమైనటువంటి ఒక పశువుని గౌతమ మహర్షి పంట పొలాలకు మళ్లించారు ఈ మునులు.
అది విచ్చలవిడిగా మేచున్న ఆ పశువును మరి దర్భపోచలతో దాన్ని కొట్టాడు. అట్లా అసలే బాగా ముసలిది ఆ తాకిడికి కుప్పకూలింది. అది చూసి అందరూ కలిసి గోహత్య నేరాన్ని గౌతమంపై మోపి బిచ్చమెత్తుకు జీవిస్తూ దేశాటం చేశారని ఆజ్ఞాపించారు. తీర్పులు అలా ఉండేవి ఆ రోజుల్లో. మరి ప్రశాంత దేశాటంలో గౌతముని అంతఃకరణ సంపూర్ణంగా అంతర్ముఖమైంది. సంతోషంతో శాంతితో విశ్వకళ్యాణానికి వినూత్న పథకాలు అతని చిత్తంలో కదిలింది. నదీ జలాల నుండి నీటి వనరులను తరలించి తరుణోపాయాన్ని తిలకించి పడమటి కనుమ నుండి గోదావరిని కదిలించి ఆగ్నేయంగా దక్కన పీఠం పోయి నడిపించాడు. ఇంత జరిగింది. భగీరథుడు గంగడ తెచ్చినట్లు గౌతముడు గోదావరిని మైదానాల గుండా మళ్లించాడు. చూడండి, ఎదుటివాడి అసూయను కూడా సన్మార్గంలోకి మళ్లించగలిగిన సమర్థులు మన మహర్షులు. గౌతముని త్యాగనరతికి సేవాభావాన్ని గాంచి శివుడు సంతసించి గౌతమునికి వరం కోరుకోమన్నాడు. గౌతమా, నీవు కోరినట్లు గంగను అనుగ్రహించాను. ఈ గంగ నీ పేరుతో గౌతమి అని పిలువబడుతుంది. ఇలాంటి భక్తులు అనుగ్రహించడకు నేను ఈ గౌతమి తీరమునందే త్ర్యంబకేశ్వర జ్యోతిలింగంలో వెలసి భక్తులను బ్రోచుతుంటాను. ఈ ఆలయంలో మూడు లింగములు ఉన్నవి, వీనిని త్రిమూర్తులుగా భావించి ఆరాధిస్తారు. త్రి అంబకలింగం, బ్రహ్మగిరిపై రామకుండము, లక్ష్మణకుండమని రెండు కుండములు గలవు. ఈ బ్రహ్మగిరి మీదే గౌతముడు 10,000 సంవత్సరాల తపస్సు చేసినట్టు చరిత్ర. ఇంకా 9వది వైద్యనాథ జ్యోతిర్లింగం, పూర్వోత్తరే ప్రజ్వలికా నిధానే సదా వసంతం గిరిజా సమేతం సురాసురారాధిత పాద పద్మం శ్రీ వైద్యనాథం తమహం నమామి. పూర్వోత్తరమందున్న ప్రజ్వలికా విధానమైన పుణ్యస్థలిలో మహేశ్వరుడైన వైద్యనాథుడు వెలిసి ఉన్నాడు. సురాసురులచే ఆరాధింపబడే ఆయన యొక్క పాదపద్మాలు నమస్కారమని భావం. వివరణ, వైద్యనాథ జ్యోతిర్లింగము ఎక్కడుంది? బీహార్లో ఉంది. లంకాధిపతి అయిన రావణాసుడు కైలాసానికి తీవ్రమైన తపస్సు చేశాడు. మరి మండు టెండల్లో నిలబడి శీతాకాలమున కంఠం వరకు నీటిలో నిలబడి వర్షాకాలమున తడుస్తూ తపమాచరించాడు. అంతే తామసిక తపస్సులు ఇవన్నీ. అయినా శివుడు కనికరించలేదు. రావణుడు ఊరుకుంటాడా? అంత రావణుడు తనదైన శైలిలో ఒక్కొక్క తలనలా త్రెంచి పరమేశ్వరుడికి సమర్పించాడు. అలా 9 తలలు త్రెంచి పడేశాడు. అయినా పరమేశ్వరుడు కరుణించలేదు. ఇక లాభం లేదని 10వ తలను ఖడ్గంతో ఖండించడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు నీలకంఠుడు ప్రత్యక్షమై వరం కోరుకోమని అడిగితే రావణుడు తనతో పాటు లంకా నగరానికి శివుణ్ణి రమ్మన్నాడు. చూడడానికి సంతసించి శివుడు శివలింగాన్ని తెప్పించి రావణునికి ఇచ్చి, నాయన లంకలో ప్రతిష్ఠించుకో, వైద్యనాథునిగా వైద్యనాథ జ్యోతిర్లింగ స్వరూపంగా నేను అక్కడ ఉంటాను అని చెప్తూ, కానీ ఒక నియమం పెట్టాడు, షరతు, నీ శివలింగాన్ని మార్గమధ్యంలో ఎక్కడ క్రింద దించకు. ఒకవేళ మార్గమధ్యంలో క్రింద పెట్టావా, ఏ కారణం చేత అలా క్రింద ఉంచిన తర్వాత దాన్ని నీవు కదిలించలేవు సుమి అని కూడా షరతు పెట్టాడు. సరే, రావణాసుడు జ్యోతిర్లింగాన్ని చేతి అందుకుని లంకకు అలా బయలుదేరాడు. దారిలో అతనికి లఘుశంక వచ్చింది, అంటే మూత్ర విసర్జన సమయం. ఆ సమయంలో ఒక గోపాలకుడు, మన కథలో ఉండే సుబ్రహ్మణ్య స్వామి గోపాలకుడుగా వచ్చాడని అది చరిత్ర. ఆయన పిలిచాడు, నాయన ఈ శివలింగాన్ని కొంతసేపు నువ్వు పట్టుకో, నేను లఘుశంక తీర్చుకుని వస్తానని. ఆ పిల్లవాడు, నమ్మో ఇంత బరువైంది, నేను ఎక్కువసేపు పోయలేను, నేను 3 సార్లు నేను పిలుస్తాను, 3 సార్లు నువ్వు రాకపోతే నేను వదిలేస్తాను. నిజంగానే ఆ శివలింగాన్ని ఎత్తడానికి పాపం ప్రయత్నించాడు మోయటానికి, కానీ కుదరలా. 3 సార్లు పిలిచాడు, రాలేదు, అందుకు పెట్టేశాడు. అంత పరిగెత్తుకు రావణాసుడు వచ్చాడు. ఈ లోపల వాడు పెట్టేశాడు, ఎత్తడానికి వీలు కాలేదు. ఆ లింగాన్ని రావణుడే ప్రథమార్జన జరిపించి అక్కడి నుంచి లంకకు వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత అక్కడే మరి పరమేశ్వరుడు వచ్చేటువంటి భక్తులందరినీ కూడా అక్కడి నుంచి అనుగ్రహిస్తూ వచ్చేవాడు. అలా ఏర్పడింది ఆ లింగం. 10వది నాగేశ్వరుడు జ్యోతిర్లింగం, యామే సదంగే నగరాతిరమ్యే విభూషితాంగం వివిధైశ్చ భోగైః సద్భక్తి ముక్తి ప్రదమేశమేకం శ్రీనాగనాదం శరణం ప్రపద్యే. రమ్యమైన దారుకా నగరంలో వివిధ భోగాలచే శోభించువాడే నాగనాథ నామముతో పరమేశ్వరుడు వెలిసి ఉన్నాడు. అలవడు భక్తిముక్తి ప్రదాత
మంగళకరుడు అద్వైత రూపుడకు శ్రీ నాగేశ్వరుని నేను శరణ కోరుతున్నాను అని భావము వివరణ. ఈ నాగనాథ జ్యోతిర్లింగము గుజరాత్లోని దారుకావనంలో ఉన్నది. పూర్వమిచ్చట ఎందుకు ఆ పేరు వచ్చింది? దారుకి దారుక అనేటువంటి రాక్షస దంపతులు ఉండేవాళ్ళు. వారు ఏ వాళ్ళ పని ఏంది? ఋషులను బాధించడం, యజ్ఞయాగాదులు ధ్వంసం చేస్తాం ఉండేవాళ్ళు. అప్పుడు రాక్షసుల బాధలు భరించలేని మునులు ఔర్వ మహర్షిని సమీపించి వినియించుకున్నారు. శివతేజముతో ప్రకాశిస్తున్న ఔర్వ మహర్షి మునులను ఉద్దేశించి, స్వజనులారా, ఈ భూమి మీద రాక్షసులు మానవులను హింసించినచో వెంటనే మరణిస్తారు అని శాపమిచ్చాడు. వెంటనే విహేంద్రించినటువంటి వాళ్ళు దారికొచ్చి పూర్వము తనకు పార్వతీదేవి వద్ద నుండి పొందిన వరాలను స్మృతికి తెచ్చుకున్న దారుకి దారుకావనమంతటిని పెకలించి సాగర మధ్యంలో ఉంచింది. వృక్ష జల రాక్షస సహితంగా దారుకి ఆ వెకల ఎలా ఎందుకని ఉంచింది? అలా ఆకాశ మార్గాన పెకలించి తీసిపోతూ ఉంది. ఈలోపు హిమవంతుడికి రెక్కలు వచ్చి ఎగురుతున్నట్లుగా అనిపించింది. అందుకని సముద్ర మధ్యలో ఉంచింది. ఒకనాడు సాగరమున నావ కదలి వస్తుందట. వెంటనే దారుకి తన పరివారముతో వారందరినీ పట్టి తెచ్చి కారాగారంలో బంధించాడు. వారిలో సుప్రియుడు అనే శివభక్తుడు ఉన్నాడు. అతడు కారాగారంలో మరి ధ్యానము భజన ఇవన్నీ కొనసాగించడాన్ని గమనించిన దారుకుడు ఆజ్ఞాపించాడు, ఇంకమీటివి చేయొద్దు. అయినా పరమభక్తుడైన సుప్రియుడు పరమేశ్వరుని పాద పద్మములకు దూరమై నేను బతకలేను అన్నాడు. రాక్షసుడు కదా, దారుకునికి తీవ్రమైన కోపం వచ్చి వెంటనే ఖడ్గంతో సుప్రియుని ఖండించడానికి సిద్ధపడ్డాడు. అంతే, భక్తవత్సలుడైన పరమేశ్వరుడు జ్యోతిర్లింగ రూపము ప్రత్యక్షమై దారుకావనమును రాక్షసులందరినీ వధించేశాడు. అమితానందంతో సుప్రియుడు చూస్తుండగానే ఒక అందమైన ఆలయము వెలిసింది. అందులో జ్యోతిర్లింగము ప్రత్యక్షమయ్యను. అదే నాగనాథ జ్యోతిర్లింగము. అట్టి నాగనాథుని జ్యోతిర్లింగము దర్శించిన వారి పాపము నశించి సమస్త శుభములు చేకూరుతాయని శివపురాణం చెప్తుంది. 11వ రామేశ్వర జ్యోతిర్లింగము. సుతామ్రపర్ణి జలరాశి యోగే నిబధ్య సేతు విషివైర సంఖ్యై శ్రీరామచంద్రేణ సమర్పితం తం రామేశ్వరాఖ్యం నియతం నమామి. తామ్రపర్ణి నదీ తీరమున సముద్రం కలిగి పుణ్యస్థలమున అసంఖ్యాకములైన బాణములచే సేతుబంధనముల నుంచిన శ్రీరామచంద్రునిచే అర్చింపబడిన రామేశ్వరుని నియమంతో ప్రార్థించున్నాను శ్లోకభావం. ఈ రామేశ్వర జ్యోతిర్లింగం ఏర్పడటానికి కథ చరిత్ర ఉండాలి, విశిష్టత చూద్దాం. ఉత్తరాన కాశీ ఎలా ప్రసిద్ధంలో దక్షిణంలో రామేశ్వరం అంత ప్రసిద్ధి పొందింది. ఇది సముద్ర తీరమున ధనుష్కోటి ఎందు ఉంది. ఇచ్చట వెలసి ఉన్న జ్యోతిర్లింగం సాక్షాత్ శ్రీరామునిచే ప్రతిష్ఠించబడింది. దానికి ఒక గాథ ఉంది. ఈ రామేశ్వర జ్యోతిర్లింగం యొక్క ఆవిర్భావం మనకి ధర్మ సంస్థాపనార్థం శ్రీ మహావిష్ణువు రామునిగా జన్మించను, దుర్మార్గుడైన రావణుడు సీతను అపహరించక హనుమంతుడు జానకి జాడ తెలిసిన వాడై శ్రీరామునికి తెలియజేశాడు, వానర సైన్యంలో శ్రీరాముడే రావణుని వధించుటకు సిద్ధం గనుక అదే సరైన వాడికి బయలుదేరాడు, సముద్ర తీరాన విజయాన్ని కోరి శివార్చన చేయుడు సంకల్పించాడు, శివలింగం తెచ్చుటకు హనుమ కాశీకి బయలుదేరాడు, హనుమంతుడు వచ్చిన ఆలస్యమైంది కాబట్టి శ్రీరాముడు ఊరుకోకుండా ఇసుకతోనే ఒక శివలింగాన్ని తయారు చేశాడు, సైకతలింగం అంటాడు. సరే, దాన్ని అర్చించుకోవడం ప్రారంభించాడు పూజలు. ఇంతలో హనుమంతుడు తీసుకొచ్చిన శివలింగాన్ని ప్రతిష్ఠించమని బ్రతిమిలాడాడు, వేడుకున్నాడు. మరి శ్రీరాముడు కరుణామయుడు కనుక హనుమను ఓదార్చి తాను తెచ్చిన లింగమును కూడా పక్కనే ప్రతిష్ఠ చేశాడు. శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగానికి శ్రీరామేశ్వర లింగమని, హనుమంతుడు తెచ్చిన లింగానికి హనుమదీశ్వర లింగమని పేర్లు వచ్చినాయి. రావణ వధానంతరం బ్రహ్మహత్యాపాతమునకు ప్రాయశ్చిత్తమై రామేశ్వర జ్యోతిర్లింగమును ప్రతిష్ఠించి అర్చించేనని చెప్తుంటారు. అస్తి రామేశ్వరం నామా రామసేతౌ ప్రతిష్ఠితం క్షేత్రాణామపి సర్వేషాం తీర్థానామపి చోత్తమం సేతుం రామేశ్వరం లింగం గంధమాదన పర్వతం చింతయన్ మనుజ సత్యం సర్వపాపై ప్రముచ్యతే. చివరిది 12వది భుష్మేశ్వర జ్యోతిర్లింగం. భుష్ణేశ్వర చాలా పేర్లు, భుష్మేశ్వర, కృష్ణేశ్వర,
ఇలాపురే రమ్య విశాలకేష్మిన్ సముల్లసం తం చ జగద్వరేణ్యం వందే మహోదరతర స్వభావం ఉష్మేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే. రమణీయమైన విశాలమైన ఇలాపురమున ప్రకాశేక రూపుడు జగద్వరేణ్యుడైన మహాదేవుడు గుష్మేశ్వర రూపంతో వెలుకొందుచున్నాడు. ఉదార స్వరూపుడైన గుష్మేశ్వరుడు నమస్కారం. గుష్మేశ్వర జ్యోతిర్లింగం మహారాష్ట్రలో ఔరంగాబాద్ దగ్గర ఉంది. దీనికి దగ్గరలో ప్రఖ్యాత పేరు పొందినటువంటి ఎల్లోరా గుహలు కూడా ఉన్నాయి. దీన్ని మరి వివరణ చూద్దాం. పూర్వము సుధర్ముడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య పేరు సుదేహ. చాలా కాలంగా సంతానం లేదు. తన చెల్లెలైన గుష్మను తన భర్తకి వివాహం చేసింది ఆ సుదేహ అనేటువంటి ఇల్లాలు. కొంతకాలానికి గుష్మ అందమైన కుమారుని ప్రసవించింది. సుదేహ చాలా మొదట్లో సంతోషపడింది. కానీ కాలక్రమంలో సుదేహ మనస్సులో అసూయ బీజాలు ఏర్పడ్డాయి. మరి అసూయ ఊరుకుంటున్న మనిషిని గుష్మపై అధిక ఈర్ష్య పెంచుకున్న ఆమె ఒకనాడు గుష్మపుత్రుడు నిద్రించే సమయాన అసూయ ఈర్ష్యతో ఆ పిల్లవాడిని కత్తితో ముక్కలు నరికి బావిలో పడేసింది. భక్తురాలైనటువంటి గుష్మ పార్థివ లింగాన్ని అంటే మట్టితో లింగాన్ని పూజించి దాన్ని జల సమాధి చేయడానికి బావి దగ్గరికి వెళ్ళింది. బావిలో లింగాన్ని వదిలింది. ఆ నీటిపై తేలుతున్న తన బిడ్డను దేహఖండాలను చూసి దుఃఖిస్తూ మూర్చిల్లింది. ఇంతలో అమ్మ అమ్మ అంటూ బిడ్డ బావి నుండి లేచి వచ్చి తల్లిని పలకరించాడు. గుష్మ కళ్ళు తెరిచి తన బిడ్డను చూసి ఆనంద పరవశురాలైంది. తన బిడ్డను కలిగించిన దుఃఖమును గురించి రోధించుచుండగా అంతట పరమేశ్వరుడు ప్రత్యక్షమై తన సోదరి సుదేహయే దీనికి అంతటి కారణమని తెలిపి తన త్రిశూలంతో ఖండించడానికి సిద్ధపడ్డాడు. గుష్మ తన సోదరి తప్పును క్షమించమని వేడుకుంది. అంత శివుడు గుష్మ అమృత హృదయానికి మెచ్చుకొని తన పేరుననే గుష్మేశ్వరుడునై ఉంటాను అని చెప్పి అక్కడ జ్యోతిర్లింగం అయ్యాడు. ఇదే గుష్మేశ్వర జ్యోతిర్లింగం యొక్క ప్రాశస్త్యము. ఈ విధంగా మనం చూసినట్లయితే 12 జ్యోతిర్లింగాల్లో కూడా భగవానుడు అంటే పరమేశ్వరుడు అందరినీ అనుగ్రహించడానికి ఆ భూలోకంలో వేయించి చేసినాడు. అటువంటి ఆ ద్వాదశ జ్యోతిర్లింగాన్ని మనం మరి దర్శించుకొని మా పాపం నుండి ప్రక్షాళన గావించుకుందామని చెప్పుకుంటూ శ్రీకాంతాయ కళ్యాణ నదే నదే ధ్యాన్ శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసనపరే మదాచార్య పురోగమై సర్వేశ్వ పూర్వైరాచార్యే సత్కృతాయాస్తు మంగళం.